వచ్చేవాడి నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ దానికన్నా ముందు నేను సలీం నుంచి కూడా విజయ అంటేనంటే ఏంటి అనే స్క్రిప్ట్ ఏంటంటే నాకు ఐడియా ఉందండి. అతను ఒక ఆర్టిస్ట్ కన్నా కూడా టెక్నీషియన్గా ముందు ఎస్టాబ్లిష్ అయ్యి ప్రూవ్ చేసుకున్న అతను. అతని సినిమాలు కూడా ప్రతి సినిమాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. బిచ్చగాడు ఏదైతే మదర్ సెంటిమెంట్తో వచ్చి అందరినీ అట్రాక్ట్ చేసిందో, ఈ యమన్ సినిమా కూడా ఫాదర్ సెంటిమెంట్తోనే పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమా, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. ఖచ్చితంగా ఈ మూవీ కూడా మీ అందరికీ నచ్చుతుంది. బహుశా ఫిబ్రవరి శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేద్దాం అన్న ప్లాన్లో ఉన్నాము. సేమ్ టైం ఈ ప్రాజెక్ట్ని ప్రతిష్టాత్మక సంస్థ అయినటువంటి లైకా వాళ్ళు తమిళ్లో ప్రొడక్ట్ చేయడము, దాన్ని మనం తెలుగులో నేను చేయడం కూడా పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది. యాజ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ కన్సర్న్డ్, లైకా హాస్ ప్రొడ్యూస్డ్ కత్తి ఇన్ తమిళ్ యాజ్ అవర్ ఫస్ట్ వెంచర్, అండ్ దెన్ వే ప్రొడ్యూసింగ్ కరెంట్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ అక్షయ్ కుమార్ స్టారింగ్ 2.0. నౌ వి హావ్ ఆల్సో కో ప్రొడ్యూస్డ్ చిరంజీవి గారు అండ్ డైరెక్టర్ వివి వినాయక్ సార్ డైరెక్షన్ ఖైదీ నెంబర్ 150. లాట్స్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ప్రెస్ పీపుల్ విల్ బి ఆల్వేస్ ఆస్కింగ్ మీ దట్ వెదర్ లైకా విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్. సో వీ వర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఇంట్రెస్టింగ్ స్మాల్ ఫిలిమ్స్ యాజ్ వెల్. వి ప్యాషనేట్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్. సో మిస్ విజయ్ ఆంటనీ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో ఈ వాజ్ సజెస్టింగ్ మీ అబౌట్ దిస్ డైరెక్టర్ జీవా శంకర్. సో ఐ హర్డ్ టు దిస్ స్క్రిప్ట్, ఇట్ వాజ్ హైలీ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్, అండ్ దెన్ ఈ నరేటెడ్ ద స్టోరీ ఐ కుడెంట్ ఈవెన్ స్టాప్ హిమ్ ఫర్ ది ఇంటర్మిషన్. ఇట్ వాజ్ సో ఇంట్రెస్టింగ్ ఫ్రమ్ ది స్టార్ట్ టు ది ఎండ్. ఇట్ ఈస్ అ కంప్లీట్ పొలిటికల్ థ్రిల్లర్ విత్ ఫాదర్ సెంటిమెంట్ అటాచ్డ్ టు ఇట్. I loved the script and we decided to go with that. Vijay Antony is known for his reputation of doing different scripts from day one, and even this film would deliver the same, and people would definitely love this film. Hope you all enjoy this film. Thank you. Ee cinema kuda vaatlu paatlu raasanandi. Bharat Desanni palinchina Raraju Ashok Chakravarti. Ee cinema lo hero peru kuda Ashok Chakravarti. ఆ అశోక చక్రవర్తికి ఈ అశోక చక్రవర్తి కూడా చిన్న డిఫరెన్స్, కాకపోతే ఈ అశోక చక్రవర్తిలో చిన్న యముడు ఉన్నాడు. ఆ అశోక చక్రవర్తి శాసించాడు, పాలించాడు. ఈ అశోక చక్రవర్తి అవసరమైతే శిక్షిస్తాడు. ధర్మ సంస్థాపన కోసం తను శిక్షించిన, తను ఎవరినైతే శిక్షించాడో అదే ఈ కథ. మదర్ సెంటిమెంట్తో భిక్షగాడు, ఫాదర్ సెంటిమెంట్తో యమన్. ఈ డెఫినెట్గా ఈ సినిమా భిక్షగాడు అంత హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే విజయ్ ఆంటోనీ గారు ఎవరు కొత్త డైరెక్టర్ వెళ్ళి కథ చెప్తానన్నా ఫస్ట్ ఆయన టైం స్పెండ్ చేసి ఆ కథను విని అది కొంచెం బాగున్నా సరే దాన్ని బాగు చేయడానికి ఆ డైరెక్టర్కి అన్ని ఫెసిలిటీస్ కల్పించి ఒక మంచి స్క్రిప్ట్ తయారవడానికి ఆయన చాలా ఎక్కువ వర్క్ చేస్తారని విన్నాను నేను. అందుకు నేను ఆయన్ని అభినందిస్తున్నాను, కొత్త డైరెక్టర్లు ఎంతోమందికి ఆయన అవకాశం ఇస్తున్నందుకు. ఇందులో డైలాగ్ ఉంది కదా, కత్తికి భయపడితే రాజవుడని. అలాగే ఈయన నేను హీరో అవుతానని ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్గా భయపడి ఉంటే ఈయన హీరో అయ్యి ఉండేవాడు కాదు. భిక్షగాళ్ళు అంటే ఒక మంచి సినిమాలు మనకు వచ్చి ఉండేవి కాదు. థ్యాంక్ యూ సార్, మీరు డైరెక్టర్స్ అందరినీ కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు వాళ్ళందరి తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమా నిర్మాత రవీందర్ రెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. ఇప్పుడు సాయితో ఒక మంచి సినిమా చేస్తున్నాడు మన భోవిపాటి శ్రేణి గారితో పెద్ద బడ్జెట్లో. కథ నచ్చితే బడ్జెట్ కోసం ఆలోచించకుండా పెట్టే నిర్మాత ఆయన. ఆయనకి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లైకా ప్రొడక్షన్స్, ఇప్పుడు ఖైదీ 150లో ఆయన అసోసియేట్గా ఉన్నారు. కత్తిని ఒరిజినల్గా వాళ్ళే నిర్మించారు. ఇప్పుడు శంకర్ గారితో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న రజనీకాంత్ గారు రోబోట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని డెఫినెట్గా మేము అంత ఎదురు చూస్తున్నాం సార్. ఈ సినిమా కూడా లైకాకి మంచి హిట్ అవ్వాలని, ఫస్ట్ సినిమా మాది పెద్ద హిట్ అయింది, ఇది కూడా ఈ అసోసియేషన్ కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వినాయక్ సార్. ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ
అందరికి నమస్కారం. వినాయక్ సార్, ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఐ హవ్ హర్డ్ అబౌట్ యూ, ఎవ్రీబడి ఈస్ టెల్లింగ్ గ్రేట్ అబౌట్ యూ. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గివ్ అ హిట్ రీసెంట్ డేస్, అండ్ యూ హ్యావ్ గివెన్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్. యూ ఆర్ బ్లెస్సింగ్ మీ, యూ ఆర్ అప్రిషియేటింగ్ మై వర్క్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ రియలీ థ్యాంకింగ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ వీ హ్యాడ్ 2-3 ఇంటర్వ్యూస్. వీ హ్యాడ్ సమ్ స్మాల్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఇన్ ద మేకింగ్ అండ్ ఎవ్రీథింగ్, సో వీ కుడెంట్ బీ ఆన్ టైమ్ హియర్. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద డిలే సార్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ రాజు సార్ ఫ్రమ్ లైకా అండ్ రవీందర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టుడే. Without your support, I couldn't have done this movie, sir. Thank you so much. Thank you again. And this is my 7th movie. Is it my 7th movie? 6th movie. Yes, sorry. This is my 7th movie? 6th movie only. 6th movie. It has come out really well. This is a political revenge action thriller story. And I'm doing double act in this movie. And we have seen the movie. It is really entertaining and very commercial. You will definitely like it. The total length of the movie is going to be 2.5 hours. I am scoring music for this film. And Jeeva Shankar, the director of Nakili, has directed this movie. Actress Mia Jaj has acted with me. And Jeeva Shankar played the cameraman role also in this movie. I have done music for this film. I have done, we have done 5 films, songs in this film. And we are going to release the audio in another 10-15 days itself. We'll be again coming with a big trailer, and we'll be trying to play. I will try to play 5-6 songs visuals in this coming audio launch. And if everything goes well, we will be releasing the movie for this Shivaratri. You will definitely enjoy this movie, sir. Thank you so much for your support. And I would like to thank my my backbone, my pillar, Bhashashri Garu. He's been supporting me for a very long time. Without him, the Bichagado's success wouldn't be possible. He's there with me always. From my next movie, I have decided to shoot the film in Hyderabad and in Telangana area and Andhra Pradesh area. And he has promised that he is going to be with me in the shooting spot, so that I can learn Telugu much more easier and faster. I will be able to deliver Telugu dialogues properly when I shoot. And thank you, sir. Thank you for coming. I don't know your name, sir. Thank you, sir. Thank you so much for coming. Thanks, everybody, for supporting me. You have been encouraging me for a very long time. Though I don't know Telugu, you are supporting me continuously since I'm making decent films, good films. My journey in filmmaking definitely will continue with good films. I'm promising you, sir. Thank you so much. I'll catch up with you again. Thank you, sir. Thank you.